नमस्ते वेलकम टू सोशल टीवी తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముమ్మాటికి తమ శత్రుభయాన్ని వ్యాఖ్యానించారు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ దేవ్ధర్ ఒక ఇంగ్లీష్ వెబ్‌సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుతో తాము చేతులు కలిపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు చంద్రబాబుతో చేతులు కలిపితే తాము ఓడిపోతామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం ఓ వైపు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ప్రాపకం కోసం ఎంతగా ఆరాటపడుతున్నారో వేరే చెప్పనక్కర్లేదు ఎన్నడూ లేని హిందూత్వ అజెండాను భుజాన వేసుకోవడంలో కూడా చంద్రబాబు నాయుడి వ్యూహం బీజేపీకి దగ్గర కావడమే అని స్పష్టం అవుతుంది ఎలాంటి రాజకీయం చేసినా అతిగా చేసి అలవాటున్న చంద్రబాబు నాయుడు బీజేపీకి దగ్గర కావడంలో కూడా ఆ అతి పోకడలనే అనుసరిస్తూ ఉన్నారు దీనికోసం క్షేత్రస్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలు విద్వంసం సృష్టించి అధినేత రాజకీయానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో దేవధర్ తిరుపతి ఉప ఎన్నికలు ఏపీ రాజకీయం గురించి మాట్లాడారు ఈ సందర్భంగా తమకు పవన్ కళ్యాణ్ మిత్రుడు అని అన్నారు పోవాలి చంద్రబాబు జగన్ రావాలి సోము పవన్ అనే నినాదాన్ని ఇచ్చారు సునీల్ దేవధర్ జగన్ కూడా తమకు శత్రువే అని స్పష్టం చేసిన ఈ బీజేపీ నేత చంద్రబాబు నాయుడు మాత్రం ముమ్మాటికి శత్రువే అని మూడు సార్లు ఎనిమీ అని వ్యాఖ్యానించారు చంద్రబాబుతో చేతులు కలిపే ప్రసక్తి ఉండదని ఇప్పటికే పలుసార్లు బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు ఇలాంటి నేపథ్యంలో తాజాగా బీజేపీ ఇన్‌చార్జ్ మాట్లాడుతూ చంద్రబాబు మీద ఘాటుగానే స్పందించారు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్